ప్రకాశం జిల్లా కనిగిరి సభలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. 4 కిలోమీటర్లు కూడా ఇవాళ స్వయం గారు తొమ్మలేని పరిస్థితిలో ఇవాళ 4 సంవత్సరాల పాలన చూసాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాం. ఇదే ప్రకాశం జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిస్థితి, చేస్తున్న పాలన మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ పాలన పోయి రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెల దీవెన చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని చెప్పి గట్టిగా దేవుని ముఖ్యమని కోరుతా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మీ అందరితో మనల్ని పొందుతాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. అంతేకాదు రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చంద్రుని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము నవరత్నాలని చెప్పి కార్యక్రమాన్ని ప్రకటించాం. ఆ నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని నవరత్నాలని చెప్పి మనం ప్రకటించాం. ఆ నవరత్నాలులో ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా చేయాల్సి వస్తే సలహాలు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలతో మనం ఏం చేయబోతా ఉన్నాము అన్న కార్యక్రమాలు ఇవాళ మీ అందరికీ చెప్తా. నవరత్నాల్లోని అన్ని అంశాలను ప్రతి ఒక్కటే మీటింగ్ లో చెబితే సమయం సరిపోదు కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ లో నవరత్నాలకు సంబంధించి మనము పేదవాడి కోసం, పేదవాడి పిల్లల కోసం, చదువుల కోసం మనం ఏం చేయబోతా ఉన్నాము అన్నది ఇవాళ ఈ మీటింగ్ లో నేను చెప్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఒక్కసారి మీరందరూ కూడా మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఒకసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇవాళ ఎవరైనా పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అంటే ఆ పేదవాడి కుటుంబం నుంచి ఒక పిల్లాడైనా గొప్పగా చదవాలి. ఇంజనీర్లు అయినప్పుడే మన పిల్లలు డాక్టర్లు అయినప్పుడే, మన పిల్లలు కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడే మన వాళ్ళ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయి. కానీ ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్ చదివించే పరిస్థితులను, డాక్టర్లు చదివించే పరిస్థితుల్లో మనం ఉన్నామా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఒకసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. నాన్నగారి హయాంలో ఏ పేదవాడైనా కూడా, ఏ పేదవాడైనా కూడా తన పిల్లలను తాను ఇంజనీరింగ్ చదివించాలన్నా, డాక్టర్ చదివించాలన్నా, అంతకన్నా పెద్ద చదువులు ఏం చదివించాలన్నా చదివించేదానికి ఆ పిల్లాడికి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనేవాడు మీ పిల్లలు మీరు ఇంజనీరింగ్ చదివిస్తారా, డాక్టర్ చదివిస్తారా, అంతకన్నా పెద్ద చదువులు ఏం చదివిస్తారు, మీరు చదివించండి, ఎన్ని లక్షలు పచ్చైనా పర్వాలేదు, నేనుంటా తోడుగా అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో భరోసా ఉండేది. నాన్నగారు చనిపోయిన తర్వాత ఇవాళ ఒక్కసారి మన పిల్లలు మనం ఇంజనీరింగ్ చదివించగలుగుతామా అని చెప్పి ఒక్కసారి మన గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంజనీరింగ్ చదవాలి అంటే ఫీజులు చూస్తే 100,000 రూపాయల పైన దాటుతూ ఉన్నాయి. ప్రభుత్వం తరఫున ఇస్తా ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్ కేవలం 30-35 వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు. ఆ 30-35 వేలు కూడా పిల్లలు వచ్చి నా దగ్గరకు వచ్చి అన్న సంవత్సరంన్నర అయిపోయిందన్నా, ఇంతవరకు మాకు ఫీజు రీఇంబర్స్మెంట్ సంబంధించి డబ్బులు రాలేదన్నా అని అంటా ఉన్నారు. ఇవాళ పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంజనీరింగ్ చదవాలంటే 100,000 రూపాయలు ఫీజులు అవుతా ఉంటే 30-35 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తే మిగిలిన 65 వేల రూపాయలు 70 వేల రూపాయలు ఆ పిల్లల కోసం, ఆ కుటుంబాలు, ఆ పేదవాడి కుటుంబం ఇవాళ కట్టే పరిస్థితిలో ఉందా అని అడుగుతా ఉన్నా. 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదవాలి అంటే ప్రతి సంవత్సరం 70 వేల రూపాయలు ఆ పేదవాడు ఆ పిల్లల కోసం ఖర్చు పెట్టాలి అని అంటే 4 ఏళ్ళకు 3 లక్షల రూపాయలు కట్టే పరిస్థితిలో ఆ పేదవాడు ఉన్నాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇవాళ ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా, పెద్ద పెద్ద చదువులు ఏం చదవాలన్నా కూడా
ఇవాళ ఆస్తులు అమ్ముకుంటే తప్పు నుంచి ఇవాళ చదువులు చదువుకోలేని పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. ఇవాళ నేను ప్రతి పేద కుటుంబానికి చెప్తా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మాత్రం బీసీల మీద ప్రేమ అంటాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీలను తన్ని తత్తాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో బీసీలంటే ప్రేమ అంటాడు, ఇచ్చేది ఏమిటో తెలుసా, 4 కత్తెర్లు 4 ఇస్త్రీ పెట్టలు. నిజంగా బీసీల మీద ప్రేమ ఎలా ఉంటుందో ఒకసారి నేను చెప్తాను, పేదవాడి మీద ప్రేమ ఎలా ఉంటుందో ఒకసారి నేను చెప్తాను, విను చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడి మీద బీసీల మీద ప్రేమ చూపించాడు అని గర్వంగా నేను చెప్తా ఉన్నా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ నా పేదవాడి, జగన్ నా పేదవాడి కోసం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను.